अस्सलाम वालेकुम नाज़रीन, अभी आपकी खिदमत में पेश है एक क्राइम टुडे न्यूज़। मौसले के खामियों को सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं सैयद अरशद, क्राइम टुडे न्यूज़, हैदराबाद। मंगलहाट पुलिस हदूद में इलेक्ट्रिक शॉट लगने की वजह से एक शख्स की मौत वाक़े हो गई। आइए देखते हैं इस रिपोर्ट में। नाजरीन, मंगलहाट इलाके में आज इलेक्ट्रिक डिपार्टमेंट का एक आदमी पी बाला नरसिम्हा, जो बरकी खंबे पर काम कर रहा था, गिरकर उसकी मौत वाक़ हो गई। बताया जा रहा है कि मुतवफ़ी तकरीबन 20 साल से इसी डिपार्टमेंट में काम कर रहा था। हाल ही में उसे गवर्नमेंट सेक्टर से जोड़ा गया। मुतवफ़ी के खानदान वालों ने ये मांग की कि वर्से को 20 लाख रुपये नकद और उसके बेटे को सरकारी नौकरी दी जाए। राहुल सिंह के साथ मैं शाहिद हुसैन, क्राइम टूडे न्यूज़, हैदराबाद। గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం కరెంట్ డిపార్ట్మెంట్లో. మొన్ననే రీసెంట్గా కరెంట్ ఆఫీస్లో కరెంట్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ అయింది. 2 మంత్స్ బిఫోర్ చేశారు, మన రీసెంట్గా చేసింది డిపార్ట్మెంట్. మన రీసెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ చనిపోయింది మీ డాడీ. ఇక్కడ అన్ని టవర్స్ పడుతుంది, అనేక టవర్స్ కూడా ఖమ్మం ఎక్కి స్టార్ట్ అక్కడ పడిపోయాడు, వాటిలోనే డెత్ అయిపోయాడు. ఆయనకి ఏమైనా ఆధారం చూపెట్టాలి గవర్నమెంట్ తరపు నుంచి అని మేము అనుకుంటాము. ఒక జాబ్, మా బాబు జాబ్ ఇప్పించాలి అన్న కొడుకు. ఎంతమంది పిల్లలు వాళ్ళకి చనిపోయారు? ఇద్దరు పాపలు. ఏం పేరు చనిపోయారు? పోలీస్ కంప్లైంట్ చేశారా? పోలీస్ కంప్లైంట్ చేయలేదు, డిపార్ట్మెంట్ వచ్చి రాసుకోపోయారు. గవర్నమెంట్ సహకారం కావాలని మేము కోరుతున్నాం. అంటే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు? ఎప్పుడు రాశారు, పొద్దుగాల పోస్ట్ మార్టం చేపిద్దామన్నారు. ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడ ఉంది? ఉస్మానియాలో. ఇంకేమో చనిపోయినా మీకు ఎప్పుడు తెలిసింది? మాకు మధ్యాహ్నం 1:30 తెలిసింది. ఎవరు చెప్పారు? వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ కాల్ చేశారు. హాస్పిటల్ వెళ్ళినా కాల్ చేసుకోవాలి అని చెప్పి ఫోన్ చేశారు. హాస్పిటల్ తీసుకుపోతున్నాం. అలా డిపార్ట్మెంట్ మార్చుకుంటారు వాళ్ళు. వాళ్ళకు మంచి మీదేమో డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏం లేదు, జాబ్ కావాలి. మా అన్న ఉన్న జాబ్ మా బాబు కావాలి. 20 లక్షలు ఆశిస్తున్నాం గవర్నమెంట్ నుంచి. డిపార్ట్మెంట్ అయితే వాళ్ళేం చెప్తారు? డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మాట్లాడుకోలేదు, వాళ్ళ కమిట్మెంట్ కాలేదు. ఇక వాళ్ళు ఏ సాగి అందరూ మాట్లాడుకొని ఏదో ఒక నిర్ణయానికి వస్తారట. మాకైతే గవర్నమెంట్ నుంచి ఒక 20 లక్షలు మా బాబుకు ఒక జాబ్ కావాలని కోరుతున్నాం. మా అన్నకు మాకు ఆధారం ఉండే, మా అన్న లేడు, మా పిల్లలకు ఆధారం కష్టమవుతుంది. అన్నింటికి అమ్మాయి పెళ్ళికున్నది, ఓన్ హౌస్ కానీ అన్న ఆధారం మీదే ఇల్లు కట్టుకుంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి చేస్తుండో. మనకు పర్మనెంట్ 2 మంత్స్ అయింది జాబ్. పర్మనెంట్ అయింది, కేసీఆర్ గారు చేసినందుకు 2 మంత్స్ పర్మనెంట్ అయింది. జాబ్ చేస్తూనే ఆయన చనిపోయాడు. కోరిక కోరిక అదే, మా బాబుకు జాబ్ కావాలి. ఒక 20 లక్షలు పండుగ గవర్నమెంట్ తరఫు నుంచి అయిపోయగలరని కోరుకుంటున్నాం. सच की तलाश का नाम आपका अपना क्राइम टुडे न्यूज़।